హలో హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ గణేష్ కళ్యాణ్, తెలంగాణ జన సైనికుడు. ఇంతకుముందు నెట్వర్క్ బాగాలేక వాయిస్ బ్రేక్ అవుతూ వీడియో కట్ అయింది, సారీ. నేను మాట్లాడే విషయం స్ట్రైట్ చెప్తా, రెండు నిమిషాలు ఫినిష్ చేద్దాం. ఏంటంటే A2 గారు దొంగ లెక్క చెప్తున్నారు. మన JD గారు 88 సీట్లు గెలుస్తామని చెప్తే దానికి నేను కౌంటర్ ఇస్తూ ట్విట్టర్లో, మీరు 55 కూడా పోటీ చేయలేరు, అలాంటిది 88 ఎలా గెలుస్తారు అని చెప్పి ఏదో సెటర్ చేశారు. దానికి నా సమాధానం ఏంటంటే, A2 గారు మీరు ఇలాంటి దొంగ లెక్కలు చేయబట్టే మీరు ఇన్ని రోజులు చిప్ప కూడా అనుభవిస్తున్నారు, మీరు అది మర్చిపోకండి. కొద్దిగా మేము ఎన్ని పోటీ చేశామో అది అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, మీకు తెలాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇలాంటి దొంగ లెక్కలు కొంచెం ఆపేస్తే ఇప్పటికైనా మీరు సరైన లెక్కలు చేసుకుంటే మీకు బాగుంటుందేమో, మీ భవిష్యత్ బాగుంటుందేమో అని చెప్పిన ఆలోచన. మీరు ఇలాంటి దొంగ లెక్కలు చేయబట్టే మీ జీవితాలు ఇలా జైలు పాలవుతున్నాయి, అవి మర్చిపోకండి, బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ దొంగ లెక్కలు చేసి చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఏం చేశారు, మీరు ఏం చేశారు ఇన్ని రోజులు? మేము ఎన్ని గెలుస్తామో అది మా మీద వదిలేయండి సార్. ఎందుకంటే మేము 55 కాదు, ఒక్కటి గెలిచినా చాలు, మీలా అసెంబ్లీ వదిలేసి పారిపోయి పాదయాత్రలు చేసుకుంటా పబ్బం గడుపుకునే రకాలు అయితే కాదు, ప్రజల కోసం గట్టిగా అసెంబ్లీలో నిలబడే రకాలు మా జన సైనికులు. గుడ్ మార్నింగ్ జగన్, గుడ్ మార్నింగ్. మా జన సైనికులు అయితే అది అందరికి తెలుసు, ఎన్ని వస్తాయి, ఎన్ని రావు, ఎన్ని గెలుస్తాం అది ప్రజల మీద విడిచిపెడదాం. ఎందుకంటే వాళ్ళే కదా నిజమైన నాయకులను ఎన్నుకునేది, అధికారం వాళ్ళకే ఉంటుంది. మీరు 55 ఎక్కడికెళ్ళి వస్తాయి అని చెప్పి మీ కౌంటర్లు ఇవ్వచ్చు, బాగానే ఉంటుంది. కానీ మీరు ఇలాంటి దొంగ లెక్కలు అయినా లెక్కల మాస్టరే లెక్కలు తప్పితే ఎలా సార్? మీరు CA చేసి లెక్కల మాస్టర్ అయి ఉండి మీరు ఇలా దొంగ లెక్కలు పబ్లిక్ ఇలా మెసేజ్ ఇస్తే అది ఏం బాగుంటుంది చెప్పండి? అయినా మీరు గొప్పగా చెప్పుకుంటారు కదా, 3000 కిలోమీటర్ నడిచాడు మావాడు, అది దాని పాదయాత్ర చేసుకుంటా, అన్ని పాదయాత్రలు నడిచి ప్రజలతోటి మమేకమై ప్రజల బాధలు తెలుసుకున్న మీరే ఓటుకు 3000 5000 ఇస్తే కానీ గెలవలేని సిచ్యువేషన్లు ఉన్నారు సార్ మీరు ఈ రోజుల్లో. అటువంటిది మా జన సైనికులు, మా ఒక్క వ్యక్తి కూడా డబ్బులు పంచకుండా ఎలక్షన్లో నిలబడ్డాం అదే మార్పు కోసం. మీలా ఇలా దొంగ లెక్కలు చెప్తూ 16 జైలు శిక్ష అనుభవించి కూడా మేము ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల తరపు నిలబడకుండా అసెంబ్లీ నుంచి పారిపోయి రోడ్లు పట్టుకొని తిరగలేం సార్. ఎందుకంటే అది మాకు తెలుసు, మేమేంటిది మా జనసేన నాయకులు ఎటువంటి వాళ్ళు అది అందరికి తెలుసు. అతనికి డబ్బే కావాలనుకుంటే సంపాదించుకోవడానికి కొన్ని వేల మార్గాలు ఉన్నాయి, అయినా వదిలేసి ప్రజలకు ఏదో న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ తరపున నిలబడాలని చెప్పి ప్రజల్లోకి వచ్చాడు అన్ని వదిలేసి. అది గెలుస్తాడా గెలవడా, ఒక్కటి గెలుస్తాడా 10 గెలుస్తాడా 100 గెలుస్తాడా, అది ప్రజల మీద వదిలేద్దాం. దానికి ఇంకా టైం ఉంది, May 23, అప్పటిదాకా ఒప్పుకోబట్టండి. గెలుస్తారు ఎన్ని గెలుస్తారు అన్ని మీకే అప్పటి వరకు అన్ని అర్థమైపోతుంది. మీరేదో గెలిచిపోతామని చెప్పి సంకల్పం కొట్టుకోకండి, ఎందుకంటే గెలుపు అనేది మీ చేతుల్లోనే, మా చేతుల్లోనే లేదు, అది ప్రజల చేతులు. ఇన్ని రోజులు మీరు దోచుకున్నది ప్రజలకు తెలుసు, ప్రజలకు న్యాయం చేయకుండా అసెంబ్లీకి వెళ్ళి పారిపోయి రోడ్ల మీద తిరిగింది ప్రజలకు తెలుసు. మీరు వస్తే రౌడీ రాజ్యం అధికారం వెళ్తుందని ప్రజలకు తెలుసు, అయినా అవన్నీ తెలిసిన ప్రజలు మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తారని ఎలా అనుకుంటారు సార్? మీరు గెలుస్తారా ఓడిపోతారా అది దేవుని కెరక, ఇంకొక 1 ఆగుతాయి కానీ అది తెలియదు. అటువంటి మీ జనసేన వాళ్ళు 55 ఎట్లా గెలుస్తారు, 55 కూడా పోటీ చేయలేరు, 88 ఎలా గెలుస్తారని మీరు చెప్పడం ఏంటి సార్? మేము 175 పోటీ చేసినాం అన్ని కూటమితోటి సహా, అన్ని కలిపి BSP CPI CPM తోటి కలిసి మేము ఇన్ని పోటీ చేసాం. మీకు లెక్కలు రాకపోతే ఒకసారి వేరే ఎవరైనా తెలుసుంటే వాళ్ళని తెలుసుకొని అప్పుడు మాట్లాడండి సార్, కొంచెం బాగుంటుంది. మీరు MPగా వేసిర్రు, మీరు మంచి అధికారం అనుభవించరు, మీకు గా మాత్రం దిమాక్లేదా సార్? అడ్డదిడ్డ మాట్లాడితే అడ్డగాడిద అంటారు సార్ మా ఏరియాలో అయితే, మీ ఏరియాలో ఏం మాట్లాడతారు తెలియదు కానీ మీరు మరీ అడ్డగాడిదలా మాట్లాడకండి సార్, కొంచెం బుర్ర ఉపయోగించి కొంచెం మనిషిలా మాట్లాడితే బాగుంటుంది అని ఆ ఉద్దేశం. మిమ్మల్ని ఏదో అని నేనే నాకేదో జరుగుతా అని కాదు సార్, కాకపోతే
మనం మాట్లాడేట ఒక ఏదైనా ఒక మాట విషయం మాట్లాడుతున్నాం అంటే దాని మీద కొంచెం అంత పరిజ్ఞానం ఉండి మాట్లాడితే బాగుంటుంది, అది అందరికి మంచి ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు మీకు తెలిసే కదా సార్, మీ దొంగ లెక్కలు చేయబట్టే కదా జేడీ గారు చిప్పగూడి తినిపించింది, మర్చిపోయారు ఏంది? మళ్ళీ ఆయనకి కౌంటర్ ఇస్తారా మీరు? అంటే మీకు ఇప్పుడు ఇన్ని రోజులు టైం దొరకలేదు, ఇప్పుడు దొరుకుతుంది లేదా అని చెప్పా. మీరు ఇటువంటి కాకమ్మ కథలు ఎన్ని ఎన్ని చేసినా మీ కేసులో అయితే మాఫీ కావు సార్, ఎందుకంటే బీజేపీ రాలేదనుకో ఈసారి మళ్ళీ చెంచల్ కూడా మీ ఇద్దరికి చెక్కబోయేనే మళ్ళా ఒకవేళ బీజేపీ రాకపోతే, ఎందుకంటే బీజేపీ మీ పార్టీ కదా, అవి వాటి కోసమే కదా మీ కేసులు మాఫీ కావాలని కదా మీరు బీజేపీతో కలిసింది. కానీ ఈసారి ఒకవేళ బీజేపీ రాలేదనుకో ఇక మీకు ఉంటుందిలే, ఇక చిప్పకూడే ఇద్దరికి ఏ వన్ ఏ టూ చక్కా ఊడే. మీరు చెప్పే దొంగ లెక్కలన్నీ అక్కడికి పోయి సరి చేసుకోండి, అప్పుడైనా సరి చేసుకోలేరనుకో జీవితంలో మీరు మారరు, ఇక మారే ఛాన్స్ కూడా ఉండదు మీకు. ఇప్పటికైనా కొంచెం మీ లెక్కలు సరి చేసుకోండి సార్, ఫ్యూచర్లో అన్నా కొంచెం ఉపయోగపడుతుందేమో మీ పార్టీ కన్నా మీ జగన్. మీలాంటి వాళ్ళు జగన్ చెంత ఏరి పాపం ఆయనే నాశనం చేసిరు, మీలాంటి వాళ్ళు పక్కకేరే ఆయన అట్లా తయారయ్యండు, లేకపోతే అలా అయ్యే మంచిగానే చేసి ఇన్ని రోజులు మంచిగుండే పాపం, ఎందుకంటే మీలాంటి వాళ్ళు పక్కన ఉన్నారు కదా, అందుకే కొంచెం జాలి వేస్తుంది అప్పుడప్పుడు. ప్రతి ఒక్కడు ప్రొఫెసర్లకు ఫీల్ అయిపోతాడు కానీ లెక్కల్లో మాత్రం అన్నీ తప్పులే, మళ్ళా ఒక్కడికి కూడా సరి ఉండి కౌంటర్లు ఇస్తా ఉంటారు ప్రతి అడ్డమైన దానికి, ఒక్క కౌంటర్ అన్న కనీసం మీ కార్యకర్తలు నయం సార్ కొంచెం కౌంటర్ ఇవ్వడానికన్నా కొంచెం మంచిది. మీరు ఎంపీ ఎమ్మెల్యే ఏసీ కూడా మీరు మరీ చిన్నపిల్లలకి కౌంటర్ ఇస్తారేంటి సార్? నాకు అర్థం కాదు. మీ కార్యకర్తలే నయం, ఎందుకంటే వాళ్ళు కొంచెం తల్లాడతారు మిమ్మల్ని సేవ్ చేద్దామని, వాళ్ళకంటే మీకంటే కొంచెం నయమే వాళ్ళు నాకు తెలిసి అయితే. మీకు మైండ్ అసలు మోకాళ్ళకి వచ్చింది, మీ బుర్ర మీ దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఆల్రెడీ పాగలేక తిరుగుతూ ఉన్నారు మీరు. మీకు బుర్ర పనిచేస్తే కదా, ఎన్ని జనసేన ఎన్ని పోటీ చేసింది, ఎన్ని గెలుస్తుంది అని చెప్పి అర్థమైంది. మీరే గెలుస్తారులే, మీరు గెలిస్తే మాత్రం పీకేదేముంది, ఏం పీకరు, ప్రజలకు తెలిసిపోతుందిలే. ఒకసారి చూస్తారు వాళ్ళు కూడా ఎన్ని రోజులు అని భరిస్తారు. ఇంత చేసినా కూడా మిమ్మల్ని గెలిపించారంటే అప్పుడు ప్రజలకు మొక్కాలి, మిమ్మల్ని కాదు వాళ్ళు గ్రేట్. అప్పుడు అర్థమవుతుంది అందరికి ఫ్యూచర్ ఏంటి, అన్ని బయటకు వస్తాయి. ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 1 మంత్ ఆగితే సరిపోతుంది కదా సార్, దానికి ఎందుకు ఇప్పటి నుంచి మీకు ఇల్లుల్లి? మీ పని అయితే మీరు చూసుకోండి, మా పని అయితే మేము చూసుకుంటాం. ఎవరు గెలుస్తారా, ఎవరు ఏం చేస్తారా, ఒక్కటి గెలిచినా చాలు మాకు. మేము మీలా 100 గెలుస్తాం, మాదే సీఎం, మేము అధికారం కోసం ఇక్కడ వచ్చినాం సార్. మేము వచ్చేది ప్రజలకు ఏదో న్యాయం చేద్దామని. నిజంగా మాకు అధికార దాహమే ఉంటే మీ పార్టీలకు వెళ్ళి టీడీపీ నుంచి ఎంతో సీనియర్ మంది నాయకులు జనసేనలకు చేరాలని చెప్పి లైన్ కట్టిర్రు. ఆయన అని ఒక్కొని దరి దాపులకు కూడా రాని వెళ్ళాడు, అది మా జనసేన అని. డబ్బుల కోసం సీట్లు అమ్ముకోలేదు సార్ మావిడ, అట్లా అమ్ముకున్న వాడితే మీకు ఉంటుండే ఈ పార్టీకి, ఈ పార్టీకి మీ అందరి పంచాలు తడిసిపోతుండే. ఎందుకంటే రాజకీయంలో రాజకీయ వ్యవస్థలో కొంచెం మార్పు తేవాలనే ఉద్దేశంతో తప్ప, ఏదో ఆ రాజకీయాలు అనుభవించాలి మీలా ఇంకో 100,000 కోట్లకు ఇంకో 2 లక్షల కోట్లు దోచుకోవాలని అటువంటి ఉద్దేశం లేదు సార్ ఆయనకి. ఆయనది మనస్తత్వం అలాంటిది కూడా కాదు. నీలాంటి వాడు బాధపడ్డా సరే రేపు దరికి చేర్చుకుంటాడు అసలు మనిషి. అతని గురించి కొంచెం తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు కొంచెం బంద్ చేయరు. మీ సాక్షి మీడియా ఎంత దిగజారిపోయిందంటే మరీ ఇక దాని గురించి ఆ చెండాలం గురించి మాట్లాడే బదులు దాని గురించి టాపిక్ దిగేదే బెటర్, నీకు బెటర్ నాకు బెటర్, ఎంత దిగజారిపోయింది మీ మీడియా వాల్యూ అయితే. ఏం చేశారో తెలియదు ఇన్ని రోజులు, ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా తెలుసా ఈ చెత్త మీడియా గురించి అంటే అస్సలే లేదు. ఇన్ని రోజులు మేము రాజకీయంలో ఏదో ఈ చెత్త నాయకులను ఓడించి కొంచెం ప్రక్షాళన చేసి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేద్దాం, కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే ఇలాంటి చెత్త మీడియాని కూడా బ్యాన్ చేసేసి ఈ మీడియా ప్రక్షాళన చేసి ప్రజల్లోకి నిజమైన జర్నలిజాన్ని బయటకు తీసుకెళ్లే కొన్ని మీడియాలకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు మన సపోర్ట్ తెలియజేసి ఇటువంటిది కూడా చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. తప్పదు ఇక ఏం చెప్తాం, మీలాంటి వాళ్ళు ఇంత దిగజారిపోతుంటే ఇక మాలాంటి వాళ్ళు దిగకుంటే నడదు కదా సార్. తప్పులు చేసినోని తప్పురా అని చెప్తే కూడా తప్పే ఉంది ఈ రోజుల్లో. అలాంటిది ఇక తప్పు చేసినోని ఇక ఈ మామూలుగా చెప్తే నడదు సార్, ఇక ఇక గట్టి అని చెప్పాలి ఇక ఫ్యూచర్లో, లేకపోతే మీరు ఏడా బతికేస్తారు సార్. ఇప్పుడే ఆల్రెడీ రౌడీ రాజ్య మీ గుండాలు ఆల్రెడీ ఒక్కొక్కడు భయపెట్టాలని చూస్తున్నారు, కానీ భయపడే రకాలు వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ. మా జన సైనికులు ఒక్కొక్కడు మీలాంటి 100 మంది వచ్చినా సరే అక్కడ ఒక్కడు నిలబడే అంత ధైర్యం దమ్ము ఉన్నోళ్ళు సార్ మా ఊళ్ళో. చూద్దాం, మీరు 55 40 వేలు అంటారు కదా,
ఎన్ని గెలుస్తామో చూద్దాం. అసెంబ్లీ ఉంటారుగా, మిమ్మల్ని అసెంబ్లీలో గుడ్డలు ఉడేసి పరిగెత్తి పరిగెత్తిచ్చి కొట్టకుండా అప్పుడు ఎప్పుడు మీరు అంటారు. మీరు మీ సెటైర్లే మీకే అనుకుంటారు. ప్రతి ఒక్కరు సెటైర్లు వేసేటోడే, కానీ ప్రజల తరపు నిలబడేటోడు ఒక్కడైతే లేదు. ఓడన్నా నిలబడదామని చెప్పి వచ్చిండా, ఇక మొత్తం మీడియాని ఎగేసుకొని ఆని మీద పడిపోడే అంతే. ఇలాంటి వాళ్ళు ఉన్నా ఇంకా ఈ ప్రజలు ఎలా అనిపిస్తున్నారు. మన దౌర్భాగ్యం ఇట్లా ఏడుస్తుంది సార్, ఏం చేద్దాం చూద్దాం. మీరే చెప్తారు ఎన్ని వస్తాయి ఏం కథ అని. వచ్చినాక చూద్దాంలే సార్, ఇంకో 1 మంత్ ఏ ఉంది, ఎందుకు అంత తొందర? ఒక 1 మంత్ ఒప్పుపాటు సరే ఉంటా మరి. జై హింద్, జై జనసేన, బాయ్ బాయ్. అందరికి బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.